హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కోమో లేటెస్ట్ అప్డేట్స్ మాజీ మంత్రి టీడీపీకి గుడ్ బై వైసీపీ ఎంట్రీకి లైన్ క్లియర్ మాజీ మంత్రి టీడీపీ యువ నాయకుడు కెడారి శ్రీవణ్ కుమార్ కూడా అధికార పార్టీ బాటలో నడుస్తున్నారా ఆయన కూడా త్వరలోనే సైకిల్ దిగిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ నాయకులు వాస్తవానికి ఇలాంటి వార్తలు వ్యాఖ్యలు చాలానే వస్తాయి కానీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది అదుగో పులి అంటే ఇదిగో తోక అనే టైపులో సోషల్ మీడియా రెచ్చిపోతోంది ఈ నేపథ్యంలో కిడారి శ్రవణ్ వార్త కూడా అలాంటిదే అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ మాటను స్వయంగా టీడీపీ నేతల నోటి నుంచే వినడంతో ఆశ్చర్యం వేస్తోంది తండ్రి కిడారి సర్వేశ్వరిరావు అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కిడారి సర్వేశ్వరరావు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అవ్వడంతో పాటు ఆ తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు అయితే రెండు వేల పదహారుకు వచ్చేసరికి ఆయన టీడీపీకి జై కొట్టారు గిరిజన కోటలో మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఆశించారు చంద్రబాబు కూడా అప్పట్లో ఆయనకు ఇదే హామీ ఇచ్చారు ఈ క్రమంలోనే మావోలు ఆయనను కాల్చేయడం తరువాత అనూహ్యంగా ఆయన పెద్ద కుమారుడు కిడారి శ్రవణ్ రాజకీయాల్లోకి రావడం ఎన్నికలకు కేవలం ఆరు మాసాల ముందు ఎలాంటి ప్రాతినిధ్యమో లేని నాయకుడిగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆయన మంత్రి కావడం తెలిసిందే చివరకు తన ఆరు నెలల పదవీ కాలం పూర్తవడంతో కిడారి శ్రవణ్ తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది అయితే గత ఏడాది ఎన్నికల్లో కిడారి శ్రవణ్ పరాజయం పాలయ్యారు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్గా కూడా ఉండడం లేదు ఇదిలా ఉంటే చంద్రబాబు యువ నాయకులకు పగ్గాలు అప్పగిస్తానని అంటున్నారే తప్ప ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు ప్రక్క విశాఖలో రాజధానిని చేస్తే పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా మారనుంది పైగా వైఎస్ఆర్సీపీ మరింత పుంజుకుంటుంది ఇప్పటికే విశాఖ జిల్లాపై ప్రత్యేకంగా గురిపెట్టిన వైసీపీ నాయకులు అక్కడ టీడీపీలో ఉన్న ఏ నేతనైనా తమ పార్టీలోకి లాగేసే ఆపరేషన్ ముమ్మరం చేశారు ఈ లిస్టులో గంట లాంటి పెద్ద నేతల నుంచి చిన్నా చితక నేతల వరకు చాలానే ఉన్నారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు కిడారి శ్రవణ్తో మంతనాలు జరుపుతున్నారు వస్తే ఇప్పుడు వచ్చాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు పైగా ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న కిడారి సోదరుడికి మంచి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ కావడం వెనుక కూడా ఇదే వ్యూహం అని అంటున్నారు దీనికి కిడారి శ్రవణ్ కూడా తలాడించినట్లు టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పారు వాస్తవంగా విశాఖ సిటీలో వైసీపీ బలహీనంగా ఉన్న ఏజెన్సీలో ఆ పార్టీకి తిరుగులేదు అక్కడ వైసీపీకి చాలా బలమైన నేతలు కూడా ఉన్నారు అయితే వైసీపీ వ్యూహంలో భాగంగా టీడీపీలో మాజీ మంత్రులు ఇతర చోటామోటా నేతలను కూడా రాజధాని పేరు చెప్పు లేదా ఇతర ప్రలోభాల ద్వారాను తమ వైపునకు తిప్పుకుని ఉత్తరాంధ్రలో టీడీపీని పెద్ద దెబ్బ కొట్టడంతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఆ పార్టీలో లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది ఇక కిడారి శ్రవణ్ పార్టీ మారుతోన్న వ్యవహారాన్ని జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పినా ఆయన కూడా విని మౌనం వహించారని టాక్